dina 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 వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. సో సృజన గారు చల్లపల్లి స్పెషల్ వారు చేశారు, మీరే స్పెషల్ చేయబోతున్నారు. దివసీమ స్పెషల్ అండి. దివసీమ స్పెషల్ కృష్ణా తీరం సముద్ర తీరాన్ని దివసీమ అని పిలుస్తారండి. అంటే ఏరియా మొత్తం దివసీమ మొత్తం చల్లపల్లి కూడా దివసీమ కిందే వస్తుంది. ఓకే, సో దివసీమ స్పెషల్ ఓన్లీ ఆవిడ చల్లపల్లి స్పెషల్ చేస్తే ఈవిడ మొత్తం దివసీమకే స్పెషల్ చేస్తున్నారంటండి. ఏంటది ఆ కర్రీ పేరు? రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ. చూద్దామండి దివిసీమ స్పెషల్ రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ. సో కావాల్సిన పదార్థాలు మొత్తం చెప్పండి. ఎండు రొయ్యలు వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థములు ఎండు రొయ్యలు, నూనె, పసుపు, పోపు సామాగ్రి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయలు, టమోటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, దోసకాయ, కారం, ఉప్పు, కొత్తిమీర. మనం మొదలెడదాం. ఓకేనండి. సో ముందుగా ఈ రొయ్య పప్పుని ఒక 10 నిమిషాల ముందు వేడి నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలండి. గోరువెచ్చని నీటిలో అంటే బాగా వేడి నీళ్ళు, కొంచెం గోరువెచ్చని, గోరువెచ్చని నీటిలో 10 నిమిషాల ముందు నానబెట్టాలి. సో ఇది నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఆయిల్లో ఫస్ట్ రొయ్య పప్పుని ఫ్రై చేసుకోవాలి. ఒట్టిగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఓకే, కొంచెం లైట్గా స్మెల్ ఉంటుందండి ఈ ఆయిల్లో ఫ్రై చేయటం వలన స్మెల్ కూడా పోతుంది, కాబట్టి ఒరిజినల్ వాటికి ఉన్నటువంటి కమ్మటి రుచి వస్తుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? ఈ దివసీమకి వచ్చిన తర్వాతేనండి. అవునా? దివసీమలో అడుగు పెట్టగానే నేర్చేస్తున్నారా? అవునండి. ఇది నీళ్ళు లేకుండా శుభ్రంగా పిండి వాడి ఆయిల్ వేసుకోవాలి. నీరు లేకుండా చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఒక 5 నిమిషాలు వేయించాలా? ఒక 5 నిమిషాలు సరిపోతుంది. దూరంగా వేయగల. సో ఇక్కడ నాకు బోల్డ్ షాపింగ్ పడింది అనమాట. అవునండి. అవునండి. దివసీమ వెళ్ళేటప్పుడు మీకు రొయ్య పప్పు తీసుకెళ్ళాలి, కూరగాయలు తీసుకెళ్ళాలి, ముంజలు తీసుకెళ్ళాలి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కర్రీకి రెడీ చేసుకుందాం. ఓకే, ఆయిల్ వేడెక్కినాక పోపు గింజలు వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత కరివేపాకు, కరివేపాకే వేయాలి. అండ్ దివసీమలో వచ్చినంత కరివేపాకు చక్కటి వాసన ఇంకెక్కడ రాదు. అవునండి. ఇది వేగిపోయిందండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. సో డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా తక్కువ ఆయిల్లో కూర ఉంటుందండి. అవునండి, కర్రీకి సరిపోయిందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ చేర్చుకోవాలి. ఏమండి మీ ఇంటి కిచెన్ క్వీన్ మీరేనా? అవునండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరు బాగుంటారు? ఎవరిది వారిదే స్పెషల్? ఎవరిది అనేది ఎవరు గెలవచ్చు చెప్పండి. ఎనీ గెస్? దివసీమ గెలుస్తుందా లేకపోతే చల్లపల్లి? అంటే రొయ్య పప్పు ఎప్పుడైనా దొరుకుతుంది, తాటి ముందు సీజన్ లోనే దొరుకుతాయి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అలా పొడుగ్గా కోసుకో. అవునండి, చీలికలు కోసుకున్నాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దోసకాయ ముక్కలు. అవునండి, దోసకాయ ముక్కలు. దోసకాయ ముక్కలు అంటే ఏవైనా వేసుకోవచ్చు మనకి కావాల్సిన కాంబినేషన్. అవునండి, దోసకాయ ముక్కలు గింజలతో సహా వేసారండి. అవునండి. ఆ పులుపు కొంచెం కొంచెం రావాలి. వంకాయ అండి, వంకాయ అదొక కప్పు, ఇదొక కప్పు. అవునండి, వీటిని కూడా దూరగా వేయించుకోవాలండి. కొంచెం ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి. పసుపు వేసాము, కొంచెం ఉప్పు కూడా. ఇందాక మనం ఉల్లిపాయల్లో కొంచెం వేసాము, ఇప్పుడు తగినంత వేసుకుంది. ఈ కూరగాయ ముక్కలు కొంచెం వేగినాక టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని తర్వాత రొయ్యలు వేసుకుంటాం. సో టమాటా వేసాము. అవును, ఈ టమాటాలో ముక్కల్లో ఉన్నటువంటి నీరుతోనే ఇప్పుడు ఇది ఉడకాలి, ఉడుకుతుంది. అవసరం అవుద్ది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెడదాం. ఇది ఉడికిపోయి ఉంటుందండి? అది ఉడుకుంటుందండి. ఒకసారి చూద్దామా? చూద్దాం. రేపు వేసాక కారము అంటే మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కాబట్టి తగినంత కారం, అలాగే గరం మసాలా పౌడర్.
ఇంకా వేగిపోయిందండి. కొంచెం కొత్తిమీరతో ఉంచుకున్నాం. తింటానికి కూడా అంతకంటే బాగుంటుంది అన్న. మా దివిసీమ స్పెషల్ రొయ్యపప్పు వెజిటబుల్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, వాసనకే బాగుందండి. కట్టు నిండిపోతుంది వాసనకే. చూద్దామండి దివిసీమ స్పెషల్. తిన్న తర్వాత అసలు షాపింగ్ చేయాలా లేదా డిసైడ్ చేస్తాను. ఓకే, తప్పనిసరిగా చేస్తారు. అంతేనా? ఒక క్వింటాల్ తీసుకెళ్తానా పప్పు? బస్తా. సాలిడ్గా ఉందండి. నాకు కొంచెం డౌట్ ఉండింది, గ్రేవీ గ్రేవీగా రావట్లేదు ఎలా ఉంటుందో అని. పర్ఫెక్ట్, నిజంగా చెప్పాలంటే ఇలాగే వండితే ఇదే టేస్ట్ వస్తుంది అండ్ యూల్ ఎంజాయ్. మంచి వేడివేడి అన్నంలోకి ఈ రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ వేస్తుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈవెన్ రాజుగారికి కూడా చాలా ఇష్టం. సో ఈ ఇష్టమైన వంట, అందరికి ఇష్టమైనటువంటి వంట, దివిసీమ స్పెషల్ రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ. తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూపిస్తాం, చూసి నేర్చుకోండి. రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్య పప్పు, దోసకాయ, వంకాయ, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పోపు గింజలు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. రొయ్యపప్పు వెజిటబుల్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా రొయ్యపప్పుని ఓ 10 నిమిషాలు నానబెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే నూనెలో పోపు గింజలు వేసి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగాక టమాటా ముక్కలు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కూరలో వేయించి పెట్టుకున్న రొయ్యపప్పును వేసి, కారం, గరం మసాలా వేసి, చివరగా కొత్తిమీర వేస్తే రొయ్యపప్పు వెజిటబుల్ కర్రీ రెడీ. ఇప్పుడు మన ఆహా ఏ మిర్చిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం, టేక్ ఎ బ్రేక్. ఆహా ఏమి రుచిలో చిట్టి చిట్కా చెప్పేందుకు ఆడవాళ్లే కాదండి, మగవారు కూడా రెడీగా ఉన్నారు. మరి గూడూరులో ఉంటున్న రంగారావు గారు మనతో ఒక చిట్కా చెప్తారంట. మరి ఆయన అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం. పదండి. నమస్కారం అండి. పడుకోపోయే ముందు ఒక దానిమ్మకాయ చొప్పును తిన్నట్లయితే ప్రతిరోజు బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. ఆహా ఏమి రుచిలో హెల్త్ టిప్ చెప్పినందుకు గంగారావు గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి ఒక అందమైన గిఫ్ట్. రత్నకుమారి గారి తాటి ముంజుల కుర్మా రెడీగా ఉంది అండ్ సృజన గారి రొయ్యపప్పు వెజిటబుల్ కర్రీ రెడీ. బట్ ఇద్దరిలో ఎవరు కిచెన్ క్వీన్ అనేది వీరిద్దరు ఎవరికి వారే అనుకుంటున్నారు. బట్ ఒక్కరే అవుతారండి కిచెన్ క్వీన్. ఎవరు డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. వెళ్దామా? ఓకే. ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య మంచి ఫైటింగ్ అయ్యేలా ఉంది నాకు ఎందుకు అనిపిస్తుంది. నువ్వా నేనా అనుకునేలా ఉన్నారు ఇద్దరు. సరే, వీళ్ళకి పోటీ కదా. అంతేనా? పదండి. వంట మార్పు అయిపోయింది కదండి. ఇప్పుడు డాక్టర్ గారి తీర్పు. డాక్టర్ శారద గారు చల్లపల్లిలో చాలా ఫేమస్ డాక్టర్ అండి. సో డాక్టర్ గారు, రత్నకుమారి గారు, సృజన గారు, మీరేమో దివిసీమ స్పెషల్ చేశారు, రొయ్యపప్పు వెజిటబుల్ కర్రీ. మీరేమో చల్లపల్లి స్పెషల్ చేశారు, తాటి ముంజల కుర్మా. అసలు ఎవరు ఎక్కడ తగ్గట్లేదు డాక్టర్ గారు. నేనంటే నేను అంటున్నారు. ఫస్ట్ ఏది టేస్ట్ చేస్తారు? ఫస్ట్ ఏది చూద్దామండి. అది చూద్దామండి. రెండిట్లోని ప్రోటీన్స్ ఉన్నాయండి. దీనిలో ఇంకా జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల ఇంకా క్యాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి దీనిలో. రొయ్యపప్పు వచ్చేసి డ్రై ఐటమ్ యాక్చువల్గా, అది అందరూ తీసుకోలేరు. డ్రై ఐటమ్ అన్నది ఎండువి తొందరగా ఇష్టపడరు. సీ ఫుడ్ ఏదైనా కూడా పచ్చి తిన్నట్టు. ఇది బాగా టేస్టీగా ఉంది. దానిలో దోసకాయ, టొమాటో ఉండడం వలన సి విటమిన్ కూడా యాడ్ అయిందండి దీనికి. సి విటమిన్ మనకి చిగుళ్ళకి, వాటికి రక్త ప్రసరణకి కానీ అన్నిటికీ బాగా అవసరం. సో చిగుళ్ళు, తాటి ముంజలు కూడా ప్రోటీన్స్ ఉంటాయండి. కాకపోతే దానిలో జీడిపప్పు ఉంది కదా, సో దానిలో జీడిపప్పు అనేది యాడ్ చేస్తారు కదా, దానిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కానీ ఇట్ యాడ్స్ మోర్ క్యాలరీస్ కూడా దీనికి. సో ఐ ప్రిఫర్ రొయ్యపప్పు అండి. రొయ్యపప్పు కూర. సో రొయ్యపప్పు వెజిటబుల్ కర్రీ కిచెన్ క్వీన్ అని చెప్పొచ్చా? చెప్పచ్చండి. అయితే ఉండండి. చెప్పబోయే ముందు మనం అసలే కోటలో ఉన్నాం కదా, కోట లోపలికి వచ్చేసామండి. ఇప్పుడు నేను కాపాడుకోవాలి, డాళ్ళు విసురుకుండా అండ్ అనౌన్స్ చేస్తున్నాను. మీ కళ్ళతో డాళ్ళు విసురు కదా. సో వీరికి
నేను కట్టుకున్నటువంటి అందమైన చీరను కూడా సమర్పించిన వారు వీరి కళా మందే హైదరాబాద్ బెంగళూరు ఉన్నటువంటి షోరూమ్ అండ్ డాక్టర్ గారికి ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్ విజయవాడ వారు సమర్పించి ఒక బ్యూటిఫుల్ శారీ, రత్నకుమారి గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్క, మన కిచెన్ క్వీన్ కూడా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్క. వెళ్తూ వెళ్తూ మీకు ఒక చక్కటి సలహా మన డాక్టర్ గారు ఇస్తారు. డాక్టర్ గారు, మామూలుగా పచ్చికూరలు క్యారెట్లు ఇవన్నీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది అందరికీ తెలుసు. అవి నవలడం వలన మన పళ్ళకి, పళ్ళతో పాటు చిగుళ్ళకు కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. అది చిగుళ్ళను కూడా మసాజింగ్ లాగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా రోజు చిగుళ్ళను మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. అది యూజువల్గా అశ్రద్ధ చేస్తాం కాబట్టి క్యారెట్లు ఇవి తినేటప్పుడు ఏంటంటే చిగుళ్ళకు కూడా మసాజింగ్ అందుతుంది. సో ఈ రీత్యా కూడా మనం అది మర్చిపోకుండా రోజు మన డైట్లో కలుపుకోవడం చాలా మంచిదండి. సో డైట్లో అంటే రా వెజిటబుల్స్ తినడం వల్ల కేవలం ఆరోగ్యం మన శరీరానికి కాదు మన పళ్ళకు కూడా పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ లభిస్తుంది, మసాజింగ్ లాగా ఉంటుందండి. సో రక్త ప్రసరణ అంతా జరిగి పళ్ళు మనము 100 సెంచరీ కొట్టినా కూడా పళ్ళు ఉడకుండా ఉంటాయి. అంతేనా డాక్టర్? ఓకే. ఎనీవేస్, ఇవాళ షో మీకు నచ్చిందండి, మా రాజవారి కోట నచ్చిందండి, మా రాజాగారు నచ్చారండి, అండ్ మా వంటలు నచ్చాయండి. చల్లపల్లి కోటలో ఈ కోట ప్రాంగణం, రాజవారి మాటలు అండ్ మా వంటలు మిమ్మల్ని అలవించాలని ఆశిస్తున్నామండి. జనరల్గా అంటారు కదండి, బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఈగలండి, వారు ఎక్కడ ఉంటే అక్కడ బచ్చలు చుట్టూ ముట్టిపోయారు. సో వీళ్ళందరితో కలిసి మేము గుడ్ బై చెప్తాం. ఈ పిల్లలని నవ్వులాగా మీ డే అంతా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాతో పాటు చెప్తారా అందరూ ఎలాగా? సో ఈ బ్యూటిఫుల్ షోలో మళ్ళీ మిమ్మల్ని కలిసినంత వరకు అందరూ బాయ్ చెప్పండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.